అకారణంగానే ఇంట్లో గొడవలు, తీవ్రమైన ఒత్తిడితో కొంతమంది సతమతమవుతుంటారు. ఎంత శోధించినా దీనికి కారణం కనిపించదు. దీంతో కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు చోటు చేసుకుంటాయి. ఎంత సంపాదన ఉన్నా దానికి మించి ఖర్చులు పెరిగిపోతాయి. ప్రశాంతంగా ఉందామన్నా ఉండలేరు. అయితే దీనికి నెగిటివ్ ఎనర్జీ కారణమని పండితులు పేర్కొంటున్నారు. దీని ప్రభావం కుటుంబంలోని సభ్యులందరిపైన ఉంటుందట. ప్రతికూల శక్తుల ప్రభావంతో ఇంట్లోనే మనశ్శాంతి కరువవుతుంది. అయితే ఇటువంటి నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంది. ఈ సింపుల్ ట్రిక్ ఓ గ్లాసు నీటితో పరిష్కారం చేసుకోవచ్చట. నీటి సాయంతో ఇంట్లో ప్రతికూల శక్తులను, ప్రభావాన్ని కూడా గుర్తించడం తేలికేనట. అదెలాగో తెలుసుకుందాం. క్లీన్ గా, క్లియర్ గా ఉండే గ్లాస్ తీసుకోవాలి. దీనికోసం పెయింటింగ్ గాని, గీతలు లేని, పారదర్శకంగా ఉండే ఓ గాజు గ్లాస్ తీసుకోవాలి. ఈ గ్లాసు మీద ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ కానీ ఉండకూడదు. అలాగే ఒకసారి ఉపయోగించిన దాన్ని రెండోసారి వాడకూడదు. సీ సాల్ట్. పారదర్శకంగా ఉన్న గాజు గ్లాసును తీసుకుని అందులో 1/3 వంతు గడ్డ ఉప్పు, అంటే సీ సాల్ట్ ని వేయాలి. తర్వాత అందులోనే మరో 2/3 భాగంలో వెనిగర్ వేయాలి. సూచన: ఇలా ఉప్పు, వెనిగర్, నీరు నింపిన తర్వాత గ్లాస్ ను షేక్ చేయడం లేదా వాటిని మిక్స్ చేయడం చేయకూడదు. నీళ్లు కూడా జోడించాలి. మిగతా ఖాళీలో స్వచ్ఛమైన నీరు పోయాలి. అయితే నీళ్లు చాలా నిదానంగా సైడ్ నుండి పోయాలి. గ్లాస్ లో ఉన్న పదార్థాలు ఏమాత్రం కదలకుండా పోయాలి. ఏ ప్రదేశంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఉందని భావిస్తున్నారో ఆ మూలలోనే ఈ గ్లాసును పెట్టి 24 గంటల పాటు కదపకుండా ఇంట్లో ఎవరికీ కనపడకుండా ఉంచాలి. 24 గంటల తర్వాత, ఒక రోజు తర్వాత దాన్ని పరిశీలిస్తే ఆ నీటిలో ఎలాంటి మార్పులు లేకపోతే ఇంట్లో ప్రతికూల శక్తులు లేనట్టే. ఒకవేళ నీరు రంగు గ్రీన్ కలర్లో లేదా గ్రే కలర్లో మారినా లేదా మచ్చలు ఏర్పడినా నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్లే. ఆ ప్రదేశం నుంచి గ్లాసు తీసి అందులో నీరు టాయిలెట్ లో పారబోసి శుభ్రం చేయాలట. ఇలా కొన్నిసార్లు చేస్తే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందట. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.